ఎలా పెట్టు సైడ్ వింగ్స్ మొత్తం అంతా బ్లాక్ చేశారు ఆల్రెడీ దుబాయ్ మాల్ బయట అంతా మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్డ్ ఇది ఐఫోన్ కదా అంత అంత భయంకరం దానికి డిస్కౌంట్ వస్తుందో లేదో అడగాలి హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ డే 2 ఇన్ దుబాయ్ ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నాం అంటే బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ అండ్ దుబాయ్ ఫౌంటైన్ షో అండ్ అదంతా అయిపోయిన తర్వాత నైట్ లైన్లో నిలబడుకుంటారు ఐఫోన్ల కోసం సో ఐఫోన్ కోసం నిలబడుకోవాలి మా మామ దాంట్లో ఎక్స్పర్ట్ లైన్లో నిలబడుకోవడంలో సో అందుకని మాతో పాటు ఎక్స్పర్ట్ చేసుకుంటున్నాడు సే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను హైదరాబాద్ బ్లాక్లో టికెట్లు అమ్మేవాడు లైన్లో నుంచి ఉన్నామండి తాత్కల్లోనూ సినిమా చిరంజీవి పవన్ కళ్యాణ్ మెగాస్టార్ సినిమాలు టికెట్లు రిలీజ్ చేసేటప్పుడు సో దట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ యూజింగ్ ఇన్ దుబాయ్ ఇంకా ఇంకా చెప్పు ఇది అండ్ ఇప్పుడు డైరెక్ట్గా బుర్జ్ ఖలీఫా చూసుకొని దుబాయ్ ఒకవేళ నాకు తెలిసి ఇప్పటికే డౌట్ ఫోర్ అయిపోతుంది నా ఇంకా మేము టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు ఎందుకంటే మేము ఎమిరేట్స్లో వచ్చాం అక్కడ బోర్డింగ్ పాస్ చూపిస్తే తక్కువ ప్రైస్ దొరుకుతుందని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా మేబీ ఒకవేళ క్రౌడ్ తక్కువగా ఉంటే ఈ రోజు వెళ్తాం లేకపోతే మళ్ళీ వెళ్తాము ఎందుకంటే ప్రైమ్ అవర్స్ స్టార్ట్ అవుతాయి సన్సెట్ టైం చాలా ప్రైమ్ అవర్స్ ఇక్కడ బుర్జ్ ఖలీఫాకి అండ్ దాని తర్వాత దుబాయ్ మాల్ ఎక్స్ప్లోర్ చేస్తాం కొద్దిసేపు దాని తర్వాత దుబాయ్ ఫౌంటైన్ షో అండ్ దాని తర్వాత వచ్చి మా మామ కోసం నేను ఇది పట్ట ఒకటి తెచ్చా సాపలాగా సాప వేసుకొని దుబ్బటేసుకొని దుబాయ్ మాల్ ముందర దుబాయ్ ఐఫోన్ స్టోర్ ముందర పడుకునేస్తాడంట అండ్ ఆయనకి ఫుడ్ ఐటమ్స్కి అంతా ఒక బ్యాగ్లోకి వేసుకొని వచ్చా అండ్ నువ్వు ఏం ఫోన్ తీసుకోవాలనుకుంటున్నావు 16 Pro Max ఏ కలరా బ్లాక్ బ్లాక్ గోల్డ్ కదా కొత్తది గోల్డ్ వద్దు బ్లాక్ నేనైతే గోల్డ్ తీసుకుంటా అండ్ ఇవంతా పక్కన పెడితే ఫస్ట్ అయితే ఫోన్ దొరకాలి ఫోన్ దొరకడం ఎక్కువలాగా ఉంది ఆడ సీన్ అయితే చూస్తుంటే సో ఫస్ట్ అయితే ఫోన్ కోసం ట్రై చేస్తాం కలర్ మళ్ళీ డిసైడ్ అవుతాం అదనమాట వాచ్ కూడా వస్తుంది యా నేను అల్ట్రా 2 బ్లాక్ కలర్ కొత్తది లేటెస్ట్ కలర్ తీసుకున్నాను సో అది కూడా రేపు షిప్ అవుతుంది అదనమాట ఇంకా రేపు ఒకవేళ ఐఫోన్ దొరికితే ఐఫోన్ అన్బాక్సింగ్ చేస్తా లేకపోతే కొత్త వాచ్ ఒకటే అన్బాక్సింగ్ చేస్తా అది నేచురల్ టైటానియం దొరికింది నాకు గోల్డ్ కావాలి నాకు నేచురల్ టైటానియం దొరికింది సో నేను గోల్డ్ ట్రై చేస్తాను ఏం దొరకకపోతే ఇంకా నేచురల్ టైటానియంని అన్బాక్సింగ్ చేస్తా నేచురల్ టైటానియం 16 Pro Max 256 GB దొరికింది అదనమాట ఇంకా దుబాయ్ మాల్కి ఎంటర్ అయ్యాక బుర్జ్ ఖలీఫా ముందరికి వెళ్ళాక చూపిస్తా క్యాబ్ గురించి కూడా చెప్పు క్యాబ్ యా అండ్ క్యాబ్ గురించి చెప్పాలి కదా చేసుకోవద్దని చెప్పు ఊబర్లో 44.50 AD అని మా రూమ్ నుంచి థ్యాంక్ యూ దుబాయ్ మాల్ ఇక్కడ మనకేం కావాలన్నా దీనిలో చూసుకోవచ్చు ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు అండ్ దుబాయ్ మాల్ నుంచి ఇప్పుడే బయట వచ్చాం బుర్జ్ ఖలీఫాకి వెళ్తున్నాం బుర్జ్ ఖలీఫా మామా అది చూసాం ఎంత పెద్ద బుర్జ్ ఖలీఫా హాయ్ ఫ్రెండ్స్ దుబాయ్ మాల్ దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఓకే సీ గైస్ సీ గైస్ వాట్ సీ అమ్మాయిలు బాగున్నారని చెప్పండి నా టైప్ పెళ్ళి కాలేదు ఇంకా అదే పనిలో ఉంటాడు ఈయన అండ్ దుబాయ్ మాల్ ఎంట్రీకి ఇదే అట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి దుబాయ్ మాల్ అదే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా దండం పెట్టుకో రా కుడికాలు పెట్టాలి కదా ఫస్ట్ మంది అయిపోవాలి నెక్స్ట్ టైం వచ్చేసరికి బుర్జ్ ఖలీఫా మన లోపలికి అయితే వచ్చాము ఇప్పుడు టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము యాక్చువల్లీ పెద్ద లైన్ ఏం లేదు అందరూ లైన్ ఉంటుంది ముందుగా బుక్ చేసుకోమన్నారు మా దగ్గర యాక్చువల్లీ ఎమిరేట్స్ ఫ్లైట్స్ ఉన్నాయి కదా సో దానికి డిస్కౌంట్ వస్తుందో లేదో అడగాలి దుబాయ్లో ఏమంటే కామన్ ఎవరో ముద్దు పెట్టుకున్నారంట అందుకని చూసి మన ఇండియా కాదు కదా ఎవరి ఇష్టం వాళ్ళది సో అదనమాట మా ఎమిరేట్స్ బోర్డింగ్ పాస్ చూపించి డిస్కౌంట్ అడుగుతాము సో ఇస్తే తీసుకుంటాం లేకపోతే ఫుల్ మనీ కట్టి తీసుకుంటాం అందుకని చెప్పి బుక్ చేసుకోవాలి ఆన్లైన్ ఫ్రెండ్స్ నా జుట్టుది స్టైలు బయట బుర్జ్ ఖలీఫా ఎంట్రీ 20% డిస్కౌంట్ వచ్చింది మనకి ఎమిరేట్స్ బోర్డింగ్ పాస్ ఉండడం వల్ల బుర్జ్ ఖలీఫాలో యూజ్ చేసామని 20% డిస్కౌంట్ వచ్చింది అంటే నార్మల్గా 829 పడింది 4 మెంబర్స్కి కలిపి నార్మల్గా అయితే ఆల్మోస్ట్ ఒక 1000 AD అయ్యేది
ప్రాపర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఏ ఫ్లోర్కి వెళ్తాను ఏ ఫ్లోర్కి వెళ్తాను 124 మళ్ళీ 125 154 కూడా ఉంది బట్ దానికి వెళ్ళాం లేదు అది ఎక్స్పెన్స్ 10,000 ఆన్ టాప్ ఆఫ్ బుర్జ్ ఖలీఫా 124th ఫ్లోర్. ఇక్కడ నుంచి బాల్కనీ బయట నుండి మనకి వ్యూ ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా మొత్తం చుట్టూరు ఎంఆర్ఆర్ బిల్డింగ్ అండ్ ఇదే దుబాయ్ మాల్. చాలా పెద్దది దుబాయ్ మాల్ అండ్ ఇప్పుడు మనకి 125th ఫ్లోర్ కూడా యాక్సెస్ ఉంది. దాని లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. బాల్కనీలో కొద్దిగా గాలాడుతుంది కానీ చాలా వేడిగా ఉంది. లోపల ఏసీ చాలా ఫ్రెష్గా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా లోపలికి వెళ్తున్నాం మనం. ఎంతసేపు 124th ఫ్లోర్లోనో ఇది 125th ఫ్లోర్. 124 కన్నా 125 బాగుంది. అవునా? ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కూడా. ఒకసారి చూడు వ్యూ ఎలా ఉందో చూడు. ఇక్కడ నుంచి మొత్తం గ్లాస్ వ్యూ ప్లస్ ఏసీ కూడా ఉంది కాబట్టి ఎక్కువసేపు ఉండి చూసుకోవచ్చు. అక్కడ ఫుల్ వేడిగా ఉంది. ఇంతసేపు మేము ఉన్నది ఇక్కడే బాల్కనీ పాయింట్. ఇది ఏంటంటే గ్లాస్ పాయింట్. ఇక్కడ నుంచి చాలా క్లియర్గా చాలా క్లారిటీగా కనబడుతుంది. ఇదే బాగుంది 125 బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళచ్చు కానీ అది ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా. 154 ఫ్లోర్కి వెళ్ళచ్చు. అది దాని ఎంట్రీ 10,000 ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ వింగ్స్ ఆఫ్ ఫైర్ మార్త పోజ్ ఉంటుంది. అండ్ దీనిలో పెడితే పోజ్ తీసుకోవచ్చు. ఇలా పెట్టు సైడ్ వింగ్స్. ఇలా పైకి సూపర్ మ్యాన్. ఇప్పుడు పెట్టు నెక్స్ట్ పోజ్. ఎగ్జిట్కి వెళ్తాం. మొత్తం ఇప్పుడు ఇదంతా యానిమేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ విజిటింగ్ us. హావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడు మొత్తం ఇది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చూసారు ఈసారి సంక్రాంతి రండి అందరితో. సంక్రాంతికా ఇక్కడ చేసుకున్న సంక్రాంతి కోడి పందాల ఆటలో ఎద్దుల పందాల పని ఫ్యూచర్ ఈస్ హియర్. దుబాయ్ మాల్లో మాల్ బయట ఇది పరిస్థితి. యాపిల్ స్టోర్ బయట మొత్తం అంతా బ్లాక్ చేసేస్తున్నారు. ఇక్కడంతా ఎవరిని రానికుండా. ఇది మెయిన్ స్టోర్ కింద, ఇది పైన రిపేర్ స్టోర్ అంట. రిపేర్కే జనాలు ఎందుకు ఉన్నారో అర్థం కాకుండా అందరూ ఆడ గుమ్ము చేరుతున్నారు. రిజర్వ్ అండ్ బై అంట. యాపిల్ స్టోర్లో చూడమంటారు అది. ఏడి యాపిల్ స్టోర్లో ఒకసారి చూడాలి. బ్లాక్ చేశారు ఆల్రెడీ దుబాయ్ మాల్ బయట అంతా. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్డ్. ఇది ఐఫోన్ కదా అంతా సార్. అంత భయం. దుబాయ్ మాల్లో యాపిల్ స్టోర్ బయట ఉన్నా. యాపిల్ స్టోర్ బయట అసలు అలో కూడా చేయడం లేదు. దాని దగ్గరికి కూడా ఎవరిని. మొత్తం వీళ్ళంతా కూడా రిపేర్స్ అంట. రిపేర్స్ వాళ్ళని ఒక్కటే అలో చేస్తున్నారు. స్టోర్ మొత్తం బ్లాక్ చేసేశారు. మొత్తం బ్యారిగేడ్స్ అంతా బ్లాకింగ్ పెట్టేసి అసలు ఎవరిని అలో చేయడం లేదు లోపలికి కూడా. ఓన్లీ అలో చేసేది కూడా ఎవరిని అంటే రేపు కూడా రిజర్వ్ చేసుకునే వాళ్ళని ఒక్కటే అంట. అండ్ రిజర్వేషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయంట. వాళ్ళని ఒకటే అలో చేస్తారంట ఇక్కడ దుబాయ్ మాల్ యాపిల్ స్టోర్లో. మొత్తం అసలు ఫుల్ హెవీ సెక్యూరిటీ. 100 బాడీ గార్డులు ఉన్నారు చుట్టూరు షోరూమ్ చుట్టూరు. స్టాక్ మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోతానని ఎంతమంది ఉన్నారేమో. అసలు ఇప్పుడు అక్కడ లోపల జనాలు కనబడుతున్నారు కదా బ్యాక్ సైడ్ అంతా ఫుల్. ఇక్కడ వాళ్ళంతా జస్ట్ యాపిల్ స్టోర్లో యాపిల్ సపోర్ట్ కోసం వచ్చిన వాళ్ళు. మొత్తము ఏదైనా పోయిన్నా ఏదైనా ఇది ప్రాబ్లం ఉంటే యాపిల్ ప్రోడక్ట్స్ దానికోసం వచ్చిన వాళ్ళు. సో దాన్ని చూసి ఏదో రిజర్వేషన్ అని చెప్పి అందరూ లైన్లో నిలబడుకుంటారు అక్కడంతా. అదనమాట ఇది సిచ్యువేషన్ ఇక్కడ. నాకు తెలిసి మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో ఇలా ఉండదేమో. ఒకసారి వెళ్ళి కనుక్కుంటే అక్కడ ఎలా ఉంటుందో. ఒకవేళ అక్కడ కానీ ఇలా కాకుండా వేరే ఎలా అంటే ఇంకా అక్కడ వెళ్ళి ట్రై చేస్తాను. ఐఫోన్ ఏడైతే దొరికేటట్టుగా లేదు. వేస్ట్. Everything just
feels like a test that I fail so depressed when I can't seem to get out. ఇది ఐస్ రింక్, దుబాయ్ ఐస్ రింక్, దుబాయ్ మాల్ లోపల. మామా స్కేటింగ్ చేస్తావా? ఆకలికి ఏమి అర్థం కావడం లేదా? పిజ్జా తింటావా? మా మామ పిజ్జా తింటే మొత్తం అన్ని రింగులు కలిపేస్తాడంట. ఇక్కడి నుంచి ఇంకా ముందరకు పోతే ఇక్కడ నుంచి చైనా టౌన్ స్టార్ట్ అవుతుంది. చైనా థీమ్తోను చాలా బాగుంటుంది. చైనా వాళ్ళకే బిల్డ్ చేశారు ఈ మాల్లో, ఒక హాఫ్ టౌన్ వాళ్ళకే ఇచ్చేసారు చైనా టౌన్ అని చెప్పి. అది కూడా చాలా బాగుంటుంది. చైనా టౌన్ మాల్ అంతా చైనా థీమ్. అండ్ దుబాయ్ మాల్ నుంచి వచ్చేసాం ఇంకా బ్యాక్ టు రూమ్. బట్ ఐఫోన్, యాక్చువల్లీ ఐఫోన్ కోసం ట్రై చేస్తానని చెప్పాను కదా, అసలు అలా ఓన్లీ రిజర్వ్ చేసుకోవడం వలన ఒక్కటే యాపిల్ స్టోర్లోకి అలో చేస్తున్నారు. సో చాలా కష్టము రిజర్వ్ చేసుకోవడం కూడా. ఆల్రెడీ రిజర్వేషన్స్ అంతా అయిపోయాయండ, మనం రిజర్వేషన్ చేసుకోలేకపోయాము. సో ఇంకా మాల్ నుంచి వచ్చేసాం. బట్ రేపు ఎర్లీ మార్నింగ్ 6 AM రిజర్వేషన్స్ ఓపెన్ అవుతాయంట. సో అది ఏ టైంకి ఓపెన్ అవుతుంది, ఏ డే కోసము డెలివరీస్కి ఓపెన్ అవుతుందో ఇంకా తెలీదు. సో నేనైతే ట్రై చేస్తాను రేపు మార్నింగ్ 6 AM ఓపెన్ చేసి, యాపిల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ట్రై చేస్తాను స్లాట్ బుక్ చేసుకోవడానికి, రిజర్వ్ చేసుకోవడానికి యాపిల్ UAEలో. ఈఫ్ ఇన్ కేస్ దొరికితే వెళ్ళి ఫోన్ తెచ్చుకుంటాను, లేకపోతే లేదు. అండ్ దుబాయ్ మాల్ చూసారు కదా, చాలా బాగుంది అసలు, చాలా పెద్దది. ఆల్మోస్ట్ మేము 70% ఇంకా కవర్ చేసింది, ఇంకా 30% ఇంకా కవర్ చేయాల్సి ఉంది. అప్పటికే ఒళ్ళు ఓనం అయిపోయింది దుమ్ము దుమ్ముగా. అండ్ రిటర్న్ క్యాబ్ కూడా 48 పడింది అంతే, జస్ట్ 1000 rupees. బెస్ట్ క్యాబ్. నార్మల్ మెట్రో ఎక్కాలంటే ఆల్మోస్ట్ దుబాయ్ మాల్ నుంచి మెట్రోకి నడుచుకొని వెళ్ళడానికి 4 kilometers, 2 kilometers ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసినంతవరకు. ఆల్మోస్ట్ 1/2 hour, 1 hour నడవాలి కంటిన్యూస్గా, ఫుల్ క్రౌడ్ ఉంటారు. సో క్యాబే బెటర్, ఒక 4 members కానీ మీరు ఉంటే షేర్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఒకరైతే ఎక్కువ అవుతుంది కానీ క్యాబ్ అయితే ఈజీ, 3 to 4 members ఉంటాయి మా మెట్రో కన్నా. మనీ సేవ్ చేసేటట్టు కంటే మెట్రో వాడుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు అదనమాట. అండ్ దట్స్ ఇట్. రేపు ఐఫోన్ లాంచ్ కాబట్టి ఐఫోన్ వీడియోతో ఐల్ బీ బ్యాక్. కన్ఫర్మ్ ఐఫోన్ ఎలాగైనా సాధిస్తాను, ఎలాగైనా ఒక ఐఫోన్ చేతిలో ఉంటుంది, ఐఫోన్తో మీకు చూపిస్తాను. అండ్ వాచ్ అల్ట్రా 2 కూడా షిప్ అయ్యింది, రేపటికంతా డెలివరీ అవుతుందని చెప్పి మెసేజ్ కూడా వచ్చింది. సో అల్ట్రా 2 బ్లాక్ కలర్ వాచ్ వస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే 2 ఇన్ దుబాయ్ మాల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ద ఐఫోన్. బాయ్.